కరోనా అనంతరం సింహాచలంలో మొదటి ఉత్సవం అప్పన్న స్వామి తోపోత్సవం సుమారు సంవత్సరం తర్వాత స్వామివారి కొండ దిగువన ఉత్సవం ఏర్పాటు చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్య దైవం సింహాచల శ్రీ వరలక్ష్మి నరసింహ స్వామివారి తోపోత్సవం గురువారం వరాహ పుష్కరిణిలో వైభవంగా జరిగింది వేణుగోపాల స్వామి అలంకరణలో అప్పన్న స్వామి ఉభయ దేవర్లతో హంసవాహనంపై విహరించారు ప్రతి ఏటా బహుళ పుష్య అమావాస్య రోజు జరిపే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వామివారిని సంధ్యా వేళ సింహగిరిపై నుండి పల్లకిలో పుష్కరిణి వద్దకు మంగళ వాయిద్యాల నడుమ తీసుకువచ్చారు ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై ఆసీనులు గావించి మూడు సార్లు విహరింపజేసి పుష్కరిణి మధ్యలో ఉన్న మండలంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు తిరిగి వస్తుండగా భక్తుల హరినామ స్మరణలతో పుష్కరిణి పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి ఉత్సవం అనంతరం స్వామివారిని సర్వజన మనోరంజన వాహనంపై మూడు విధులలో తిరువిధి నిర్వహించారు శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం సింహాచల దేవస్థానం ఈరోజు మహాపర్వదినం అమావాస్య అమావాస్య అనగా పుష్య బహుళ అమావాస్య ఈ పుష్య బహుళ అమావాస్య నాడు నౌకా విహారం చక్కగా జరిగింది ఈ నౌకా విహారం వరాహ పుష్కరిణిలోను చక్కగా వేణుగోపాల స్వామి అలంకారంతోనూ రుక్మిణి సత్యభామతో సహా ఇక్కడ వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొన్నారు మూడు సార్లు తిరిగిన తర్వాత అక్కడ విఘ్నేశ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం ఆరాధన కార్యక్రమం జరిగింది అది అయిన తర్వాత మంగళాశాసనం తీర్థగోష్ఠి అయిన తర్వాత స్వామివారు ఉద్యానవనానికి వేయించేశారు ఇక్కడ ఇక్కడ ఉద్యానవనంలో మరల లఘుగా ఆరాధన స్వీకరిస్తారు మంగళాశాసనం అయిన వెంటనే సర్వప్రియ మనోరంజన వాహనం చెప్పి ఇక్కడ ఉన్నది ఆ మనోరంజన వాహనంపై స్వామివారు రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామితో సతంగా అందులోకి వేయించుకుంది అది అయిన తర్వాత స్వామివారు కొండకు వేయించేస్తారు ఈ పుష్య బహుళ అమావాస్య అనగా వీరరాఘ బహుళ అమావాస్య వీరరాఘవ అమావాస్య తిరవళ్ళూరు వీరరాఘవ స్వామి మాట అంటే ఆయనకి దండం పెట్టుకున్న ఈరోజు చనివిడతో దీపారాధన చేస్తారు వరిపిండి పంచదార జీడిపప్పు ఆవు నెయ్యి అన్నీ కలిపి చనువుడిగా చేసి అందులో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం తర్వాత అయిన పెళ్లి కానివ్వాలి పెళ్ళి తర్వాత వంశాభివృద్ధి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇవన్నీ కలుగుతారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ అమావాస్య నాడు మాత్రమే దీపారాధన చేసుకోవచ్చు ఉదయం ప్రాతకాలంలో చేసుకున్నట్టయితే అందువలన ఈ పుష్యబహుళ అమావాస్య అందరికీ ఈ దేవుణ్ణి చూసినందువలన ఈ వరాహలక్ష్మి నరసింహస్వామి కృతజ్ఞ నాటి దేవాలయం కాబట్టి నరసింహస్వామి ఈ వేణుగోపాల స్వామి అలంకారంతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకోండి అక్కడ జరిగినది మరల ఇక్కడ ఉజ్జాన మండపంలో స్వామికి ఆరాధన స్వీకరిస్తారు తర్వాత మాడవీధుల్లో తిరివిధి మనోరంజనంగా ఆహ్లాదకరంగా నేత్రానందకరంగా నయనానందకరంగా శ్రవణానందకరంగా ఎంతో ఉత్సాహంతో అందరూ కూడా భక్తులు ఎన్నో భజనలు చేస్తూ కోలాహటంతోనూ ఇక్కడ మంచి పర్వదినం లాంటిది తిరునాళ్ళ లాంటిది ఎంతో వైభవంగా సింహాదినాడు వేయించేస్తున్నారు విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి